యజ్ఞోపవీతం పరమం పవిత్రం ఇది ధారమంతే అని భావించకండి ఎంత వయస్సుకి మానవ దేహం తమ కుడి చేతితో తలపై నుండి తీసుకుని చెవు ముట్టగలరో ఆ వయస్సుకి అతను లేక ఆమె యజ్ఞోపవీతాన్ని ధరించేందుకు అర్హలవుతారు ఈ ఉపవీతాన్ని ధరించే వారి దేహ తాళమానానుసారంగా చేయించేవారు సత్యమైన మాట సత్యమైన కార్యం మరియు సత్యమైన ఆలోచన అనే మూడు పోగులతో ఈ సూత్రధారాన్ని చెట్లతో గాని లోహాలైన తామ్రం వెండి మరియు బంగారంతో గాని చేయించి ధరించే విద్యార్థి నిలువెత్తుమాపనం చేసి ఆ తీగ సూత్రమున కొనలను చేర్చి బ్రహ్మగంటు వేసేవారు అప్పుడు ఆరు అడుగుల మానవుని యజ్ఞోపవీతం మూడు అడుగులంతా అవుతుంది ఈ రీతిగా ప్రతి వ్యక్తికూ ప్రత్యేక మాపనంతో జనివారం చేసే తంత్రానికి మాత్రమాపనం అని అలా కాకుండా అందరికీ ఒకే అలతతో చేసే విధానానికి మానమాపనం అని అంటారు ఇలా మాత్రమాపనంతో చేసిన ఉపవీతం ఆయా మానవుని నడుము చుట్టూ కొలిస్తే అలత సరిపోతే అతని ఆరోగ్యం అత్యంత సదృఢంగా ఉందని మరియు కొంత దారం మిగిలితే ఆమెకు కఫదోషముందని అంటే దేహం క్షీణిస్తూ క్షయమవుతుందని ఆ దారం తక్కువ పడి కడుపెక్కువైతే వారి శరీరం వాత ప్రకృతితో రక్త ఒత్తడం మరియు మధుమేహాలతో అనేక రోగాలకు ద్వారం తీసుకుంటారని అర్థం ఈ రీతిగా ఈ ఉపవీతాన్ని ఆరోగ్యానికి గజం కడ్డిగా వాడవచ్చు ఈ సూత్రానికి కులమతాలు లేవండి సమయమొస్తే పాము కాటుకు కట్టడానికి వాడవచ్చు ఆ రోజు రాణి చిన్నాదేవి ఆశ తీర్చేందుకు ఆమెతో హంపి ఉద్యానవనంలో కూర్చొని ఉన్న కృష్ణదేవరాయలు అక్కడే కమల్ మహల్ నిర్మించేందుకు స్థపతి కృష్ణ భట్టుని పిలిపిస్తే అతను అక్కడే తన యజ్ఞోపవీతాన్ని తీసి నేల కొలతలు పెట్టి ఆ రోజే కట్టేందుకు ప్రారంభించి అతి అందమైన కమల్ మహల్ సిద్ధం చేశాడట ఆ అళతల కౌశల్యానికి వారు ఆశ్చర్యపోయారట అహోరాత్ర